కూలిపోతుంటే తెలంగాణ ప్రజల పట్ల మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంది అని అనుకోవాలి? మీకు ఏ మాత్రమైన అక్కర ఉందా? బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాం. అసలు బీజేపీ పార్టీ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ దొందు దొంది ఇద్దరు రెండు పార్టీలు తోడు దొంగలై కూర్చున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీ బహిరంగంగానే మద్దతిస్తుంటే బీజేపీ పార్టీ మాత్రం బీఆర్ఎస్ తో రహస్యంగా ఒప్పందం పెట్టుకుంది అని ఆరోపిస్తున్నాం మేము. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మద్దతిస్తారు. వచ్చే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో రేపు సంవత్సరము గెలిచిన బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీ పార్టీకి మద్దతిస్తారు. ఇది వీళ్ళ ఒప్పందం. అందుకే మోడీ గారు కేసీఆర్ గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే కేసీఆర్ గారి మీద ఏ యాక్షను లేదు, ఏ సిబిఐ ఎన్క్వైరీ లేదు, ఏ అరెస్టులు లేవు. అసలు ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నా, మునిగిపోతున్నా, కూలిపోతున్నా ఎవరికి ఏది పట్టకుండా ఉన్నారు అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే కదా. ఈరోజు బీజేపీ పార్టీ నిస్సిగ్గుగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతమంది మీద రైడ్లు చేయడం లేదు. ఈడీ ఏమో మోడీ చేతుల్లో ఉంది, ఐటీ ఏమో అమిత్ షా చేతుల్లో ఉంది. ఇష్టారాజ్యంగా రైడ్లు చేసుకుంటున్నారే, మరి కాళేశ్వరం మీద ఎందుకు ఏ